కోదర్పర్ జిల్లా ఏలూరులో జరిగిన విప్లవ కమ్యూనిస్ట్ నేత సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ చల్లపల్లి శ్రీనివాసరావు గారి సంస్మరణ సభ నిర్వహించారు. విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ చల్లపల్లి శ్రీనివాసరావు గారు ఆగస్టు 26వ తారీఖున మరణించారు. వారి వయసు 94 సంవత్సరాలు. సుదీర్ఘ కాలం పాటు విప్లవ ఉద్యమంలో పనిచేసి నిర్బంధాలకి జైళ్లకి వెనుకాడకుండా పోరాడి జమీందారీ వ్యతిరేక పోరాటాలు నిర్వహించి అనేక సార్లు జైళ్లకు వెళ్లి చివరి వరకు విప్లవోద్యమంలో పనిచేసినటువంటి కమిటీ చల్లపల్లి శ్రీనివాసరావు గారికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఏలూరు నగర కమిటీ తరపున విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన మన 26వ తారీఖున మరణించారు. వారి యొక్క సంతాప సభ రేపు సెప్టెంబర్ 6వ తారీఖున కృష్ణా జిల్లా గూడూరు మండలం దింటిమెరక గ్రామంలో జరుగుతుంది. ఆ సభను కూడా జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సిపిఐ సిపిఎం యొక్క వర్గ సంఘ రాజకీయాలు వ్యతిరేకిస్తూ అదేవిధంగా అతివాద దుందుడుకు పందాన్ని కూడా వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని రోటరీ క్లబ్